ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన ప్రోత్సాహక సంకేతాల నేపథ్యంలో ఇవాళ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ అవ్వడం చూస్తున్నాం. ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభం లాభపడడం అండ్ సెన్సెక్స్ అండ్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అంటే ఆల్మోస్ట్ 10,700 పాయింట్లకు పైగా నిఫ్టీ ఇవాళ వెళ్ళడం చూసాం. బట్ అదే ఊపు కొనసాగుతాయేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. బట్ అందుకు భిన్నంగా మిడ్ సెషన్ తర్వాత ఎస్పెషల్లీ మిడ్ సెషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే మనకి ఒక 11:30 నుంచి సెల్ ఆఫ్ ప్రారంభమైంది. ఒక దశలో 10,700 పాయింట్ల నుంచి 10,560 పాయింట్ల స్థాయికి దిగిరవడం మనం చూసాం. ఇంట్రాడే లో ఇది అంటే పీక్ నుంచి ఆల్మోస్ట్ మనకి 140 పాయింట్స్ మేర వీక్నెస్ కనిపించింది ఇంట్రాడేలోని. బట్ 10,566 అంతకంటే ఇప్పుడు ఇంకా లాస్ట్ ఒక 10-15 మినిట్స్ ఇంకా సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరిగింది, ఇంటెన్సిఫై అయింది. 10,530 లెవెల్స్ కి దిగిరవడం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు ఆల్మోస్ట్ 170 పాయింట్స్ మేర డిప్ కనిపిస్తుంది. సో ఎక్కడ మనకి నిలబడుతున్న దాఖలాలు అయితే కనిపించలేదు. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ 1.5% గెయిన్స్ లో ఇవాళ ఉండింది, ఇప్పుడు 1.5% డౌన్ లో కోట్ అవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలో వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది మార్కెట్స్ లోని. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే ట్రెండ్ మనం చూస్తున్నాము. 25,440 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కోట్ అవుతుంది. మళ్ళీ 35,000 పాయింట్ల దగ్గరికి సెన్సెక్స్ కూడా రావడం చూస్తున్నాం. 10,700 ఇవాళ మార్క్ చేరిన తర్వాత మేబీ ఇదే ఉత్సాహం కంటిన్యూ అవ్వచ్చేమో అనుకున్నాం. బట్ ట్రెండ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ టుడే. అండ్ ఎఫ్ఎంసీజీ ఐటీ ఒకటి ఇంతకుముందు ఉండేది గెయిన్స్ లో, బట్ చూడాలి. యాజ్ ఆఫ్ నో పిఎస్యూ బ్యాంక్స్ మీడియా ఆటో రంగ షేర్స్ లో మాత్రం అమ్మకాలు ఒత్తిడి నానాటికి ఉధృతం అవుతూ వస్తుంది. ఐబీ హౌసింగ్ ఎస్పెషల్లీ ఇవాళ ఇండియా బుల్స్ సంబంధించిన గ్రూప్ షేర్స్ లో ఒత్తిడి ఎక్కువ ఉంది. ఐబీ హౌసింగ్ ఆల్మోస్ట్ 8-9% నష్టపోయింది. ఐబీ వెంచర్స్ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది, ఒక 5% మేర నష్టాల్లో ఉంది. ఎస్ బ్యాంక్ దిలీప్ బిల్డ్ కానీ ఎస్పెషల్లీ దిలీప్ బిల్డ్ కానీ ఇవాళ ఒక 12-13% మేర నష్టపోయింది. సో స్పెసిఫిక్ రీజన్ అయితే ఇంకా తెలియదు. డిహెచ్ఎఫ్ఎల్ మరొక 10% నష్టపోయింది. షుగర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ బాగా ఎక్కువగా ఉంది. అటువైపేమో లాభపడుతున్న స్టాక్స్ లో లక్ష్మీ మెషిన్ వర్క్స్ ఆల్మోస్ట్ ఒక 5-6% గెయిన్స్ తో, రూపా అండ్ కంపెనీ ఒక 5-10% గెయిన్స్ తో కోట్ అవుతుంది. మోయిల్, వీమార్ట్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లాంటి స్టాక్స్ లో 5% గెయిన్స్ కొనసాగుతున్నాయి. శక్తి పంప్స్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, బటర్ఫ్లై, గంధిమతి లాంటి స్టాక్స్ లో కూడా ఒక 5-10% గెయిన్స్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ అవాయిడ్ చేస్తుంది మార్కెట్. సో ఎలాంటి రిజల్ట్స్ ని రిలయన్స్ ఇవాళ పోస్ట్ చేస్తుంది అన్నది మార్కెట్ చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. మేబీ దాని తర్వాత కొద్ది గొప్ప గైడెన్స్ మనకు దొరికే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే స్ట్రిక్ట్లీ ఆర్ క్లియర్లీ అవాయిడ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అన్న మాట పదే పదే మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ చెప్తూనే ఉన్నారు. స్టిల్ పెద్ద రీసెర్చ్ కంపెనీస్ కూడా అవాయిడ్ బయింగ్ నైఫ్స్ అన్న ఒక మాట, ఫాలింగ్ నైఫ్స్ ని ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు బాగా తగ్గాయి కదా అని కొనుగోలు చేయొద్దు, మేమే మాకే ధైర్యం సరిపోవట్లేదు అన్న ఇది అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి, ఇటు రీసెర్చ్ ఏజెన్సీస్ నుంచి వస్తుంది కాబట్టి. సో వాటిని క్లియర్ గా అవాయిడ్ చేసే పరిస్థితి ప్రస్తుతం మార్కెట్స్ లో ఉంది. అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఎన్బిఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనేది ఇప్పుడు మేజర్ టాపిక్ అయింది, ఒక హాట్ టాపిక్ గా ఉంది. ఇవాళ కూడా మనకి 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ లో ఈ జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్, రెప్కో హోమ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. స్టిల్ కొద్ది గొప్ప డిహెచ్ఎఫ్ఎల్ రికవర్ అయింది కదా, 300 రూపాయలు మార్క్ దాటింది అనుకుంటే మళ్ళీ డిహెచ్ఎఫ్ఎల్ లో మనకు అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఫర్ ది మ్యాటర్ ఐబీ హౌసింగ్ వీక్ గా ఉంది, ఎడిల్ వైజ్ అనుకోవచ్చు, ఆర్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అనుకోవచ్చు, మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్స్, ఇలా ఇదే ఫైనాన్షియల్ స్పేస్ లో ఉన్న స్టాక్స్ అన్నింటిలోనూ బాగా సెల్లింగ్ ప్రెజర్ ఇంటెన్సివ్ అవుతుంది. ఇవాళ ఒక ఇంటర్వ్యూ ఒకటి కూడా చూసాం, మ్యూచువల్ ఫండ్ కంపెనీ అండ్ రీసెర్చ్ ఏజెన్సీస్ది. సో ఇప్పటికైతే ఈ ఫాలింగ్ నైవ్స్ ని కొనుగోలు చేసే ధైర్యం మాకు లేదన్న ఒక క్లియర్ మెసేజ్ వాళ్ళు ఇస్తున్నారు. సో మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? యా, మనం కూడా డెఫినెట్లీ లాస్ట్ ఫ్యూ డేస్ గా కూడా అందరికి చెప్తున్నానండి, బికాస్ వారెన్ బఫెట్ గారు అన్నట్టు దేర్ ఇస్ నెవర్ వన్ కాక్రోచ్ ఇన్ ద సింక్, వీ డోంట్ నో అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఇది కంప్లీట్లీ సిస్టమిక్ ఫ్లా లేకపోతే ఇస్ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీస్ అండ్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ యాజ్ ఎ కంపెనీ. ఎందుకంటే డిహెచ్ఎఫ్ఎల్ లో మొదలైంది, యూనో ఫస్ట్ ఎస్ బ్యాంక్ ఏమో రెగ్యులేటరీ ఇష్యూస్ బికాస్ ఆఫ్ రానా కపూర్స్ ఎక్స్టెన్షన్ ఆర్బీఐ వాళ్ళు ఇయ్యలేదని చెప్పి దానికి అది. తర్వాత బంధన్ బ్యాంక్ ఒకటి చూసాం రీసెంట్ లిస్టింగ్, దానికి కూడా యూనో డైవెస్ట్మెంట్ బై ద ప్రమోటర్స్, దానికి ఒకవేళ లాకిన్ ఉన్నా గానీ సెబీ వాళ్ళు సడలించడానికి కూడా ఐ థింక్ దేవర్ రెడీ. సో దేర్ ఈస్ అ కంప్లీట్ సిస్టమిక్ ఫ్లా, సిస్టమిక్ లూప్ హోల్స్ ఉన్నాయి. మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనేది తెలియదండి. సిస్టమిక్ ప్రాబ్లమ్స్, రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తెలియదు కాబట్టి ఇవన్నీ ఒక కొలిక్ వచ్చాయి. ఐ మీన్ ద ఎండ్ అనేది మనకి ఇట్స్ నాట్ ఇన్ సైట్.
సో ఆ కారణం మూలాన ఐ డోంట్ థింక్ వన్ షుడ్ రష్ ఇన్ టు బయింగ్ ద షేర్స్ అండి. ఇది ఒకటే కాదు, ఈ రంగానికి చెందిన షేర్స్ ఒకటే కాదు, మనం లాస్ట్ ఫ్యూ డేస్ గా కూడా చెప్తూనే ఉన్నాం. ప్లీజ్ స్టాగర్ యువర్ బయింగ్స్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months అని కూడా క్లియర్ గా చెప్తున్నాం. అండ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత కూడా 2 or 3 ప్రైస్ పాయింట్స్ ఆర్ నెక్స్ట్ 6 to 8 months బిఫోర్ 2019 మే అండ్ జూన్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేదాకా మాత్రం మార్కెట్ లో ఎనీ స్మాల్ న్యూస్ విల్ హ్యావ్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్, నెగిటివ్ న్యూస్. కాబట్టి ఐ డోంట్ థింక్ వన్ షుడ్ రష్ ఇన్ టు యునో బయింగ్ ఎనీ స్టాక్ అండి, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ రంగానికి చెందిన కాదు ఇతరత్ర వేరే కూడా. ఫండమెంటలీ స్ట్రాంగ్ రిజల్ట్స్ ఏదైనా వస్తే స్టెబిలిటీ వచ్చేదాకా ఆగండి, దాని తర్వాత ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొని స్టిల్ 3 to 4 ప్రైస్ పాయింట్స్ లో రాబోయే 6 to 8 months లో కొనడానికి మాత్రం రెడీగా ఉండాలి. సో మీరు అలాంటి వ్యూతో ఉన్నారు, ఇవాళ కనుక హైయర్ లెవెల్ దగ్గర ఎవరైనా షార్టింగ్ చేస్తుంటే మంచి ఆపర్చునిటీ వాళ్ళకి ఇవాళ ఉండేది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 170 points మీద డిప్ మనం నిఫ్టీలోనే చూసాం. సో ఇంకా ఇక్కడ ఏమన్నా సెల్లింగ్ చేసేందుకు ఆపర్చునిటీస్ ఏమన్నా స్టాక్స్ లో కానీ ఎనీ సెక్టర్స్ లో కనిపిస్తున్నాయి ఇప్పుడు? క్లియర్ గా బ్యాంక్స్ ఒకటి బాగా వీక్ అయిపోయినాయండి. నిన్న కూడా అనుకున్నాము 10,620 అనేది చాలా రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాము, దానిపైన ఈ రోజు ఓపెన్ అయింది. బట్ అక్కడి నుంచి సస్టైన్ కాకుండా కంటిన్యూగా మనకి ఈ రోజు ఓపెనింగ్ నుంచి కూడా చూసుకుంటే స్లోగా వీక్ అయిపోతూ మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ అంటే లాస్ట్ ఒక 45 మినిట్స్ లో ఒకసారి కూడా న్యూ లోస్ ని ఫామ్ చేసుకుంటూ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వెళ్తున్నాయి. కాబట్టి షార్టింగ్ ఆపర్చునిటీ నేను కూడా చెప్పాను, ఇండస్ఇండ్ బ్యాంక్ ని సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పాను. ఇప్పుడు కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ ని సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి సడన్ గా బ్యాంక్స్ కొంచెం మేర కొంత మధ్యాహ్నం వరకు పర్లేదు అనిపించాయి, బట్ మధ్యాహ్నం నుంచి ఒక యాక్సిస్ బ్యాంక్ క్రాక్ అయిపోయింది, అంటే 3% దాకా డౌన్ అయింది. దాంతోపాటు ఎస్బీఐ ఒకటి బాగా వీక్ అయిపోయింది, దీని కారణంగా బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా వీక్నెస్ అనేది చూస్తున్నాము. ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్స్ ఒక టైట్ రేంజ్ అంటే టైట్ అని అనలేము కానీ ఒక రేంజ్ అనేది పెరిగింది. అంటే హైయర్ సైడ్ చూసుకుంటే 10,640 అంటే ఇక్కడ నుంచి 100 పాయింట్లు, అదేవిధంగా డౌన్ సైడ్ చూసుకుంటే 10,320 అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ దాకా కిందకి రావచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఈ రోజు ఇన్ఫోసిస్ రిలయన్స్ రిజల్ట్ ఉన్నాయి, అది కూడా మార్కెట్ డైరెక్షన్ ని నెక్స్ట్ పైకి తీసుకెళ్తుందా లేదా అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ లో చాలా కంపెనీస్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ చాలా వరకు సెల్ అండ్ రాలీస్ గా వాడుకోవచ్చు, బై అండ్ డిప్స్ గా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మాత్రం కొన్ని కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీని, తర్వాత మెటల్స్, ఈ రోజు ఇంకొక సెక్టర్ డ్రాగ్ చేసిందంటే అటు ఇండియా మీరు అన్నట్టుగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగా హెవీ టాప్ లూజర్ గా అవే ఉన్నాయి. నెక్స్ట్ లెగ్ లో మనం చూసుకుంటే మెటల్స్ ఒకటి టాటా స్టీల్ కానివ్వండి, అటు హిండాల్కో, జేఎస్డబ్ల్యూ, ఇవన్నీ కూడా లూజర్స్ ఉన్నాయి. వీటిలో టాటా స్టీల్ మాత్రం ర్యాలీస్ లో సెల్ చేయమంటాను, ఈవెన్ హిండాల్కో కూడా ర్యాలీస్ లో సెల్ చేయమంటాను. సో ఐబీ హౌసింగ్ గతంలో నుంచి చెప్తూనే ఉన్నారు, స్టీల్ ఇంకా ఐబీ హౌసింగ్ లో మనకి సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? షూర్ అండి, ఐబీఐ హౌసింగ్ అనేది ఇది అంటే పెరిగిన విధానం కూడా చూసుకుంటే అబ్నార్మల్ గా మనకి 200-300 ఉండే స్టాక్ అండి, 1400 దాకా వెళ్ళింది. దీంతో పాటు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇంత తక్కువ టైంలో ఒక 3 to 4 years లోనే ఇది మనం చూసుకుంటే అటు మార్కెట్ క్యాప్, తర్వాత బిజినెస్ పరంగా ఇండియాలో నెంబర్ 2 హెచ్డిఎఫ్సి, తర్వాత ఒకసారి ఎవరైనా కావాలంటే మీరు చూసుకోండి మార్కెట్ క్యాప్ కానీ టర్న్ ఓవర్ కానీ సెకండ్ పొజిషన్ లో ఉంది. అంటే ఇంత ఫాస్ట్ గ్రోత్ అనేది ఎటువంటి సెక్టర్ లో మంచిది కాదండి, కాబట్టి లోపల మనకి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇండియా బుల్స్ లో నేను అనుకోవడం చాలా డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 2 ఏళ్ల క్రితం కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు కూడా ప్రాఫిట్ ఉంటారండి, ఒక 10% తగ్గిన పెద్ద నష్టం లేదు, వాళ్ళని ఎగ్జిట్ కమ్మంటారు. ఇంకా డౌన్ సైడ్ చాలా డౌన్ సైడ్ రావడానికి ఇది అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ సైమల్టేనియస్ గా తీసుకుందాం. ప్రసాద్ అడుగుతున్నారు, భారత్ ఎలక్ట్రానిక్స్ 110 రూపాయలు తీసుకున్నట్టు ఒక 5,000 షేర్స్ ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఎగ్జిట్ అవ్వాలా? భారత్ ఎలక్ట్రానిక్స్ అటు 110, 5,000 షేర్స్. ఎగ్జిట్ మాత్రం ఈ రేట్లో అవ్వకూడదండి, అడిషనల్ గా మాత్రం తప్పకుండా కొనద్దనే చెప్తాను. ఎందుకంటే భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రాబ్లీ యూనో రాబోయే రోజుల్లో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి యూనో గుడ్ బిజినెస్ పరంగా, అపార్ట్ ఫ్రమ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఎలక్షన్ సీజన్ కూడా కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ మ్యానుఫ్యాక్చరర్స్. సో నెంబర్ 1 ఇట్స్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండ్ డీసెంట్ కంపెనీ, కానీ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పర్ఫార్మెన్స్ హాస్ బీన్ పథెటిక్. అండ్ ఈ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా అది కొద్దిగా టైమ్ బౌండ్ అండ్ డిలేడ్ ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి అది బాగా రియాక్ట్ అయింది. సో అడిషనల్ గా మాత్రం కొనద్దు, ఉన్న స్టాక్ జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 మోర్
క్వార్టర్స్ అట్లీస్ట్ యూనో మార్చ్ క్వార్టర్ ఎండింగ్ దాకా, సో దట్ నెక్స్ట్ ఇయర్ మనకి మేలో ఎలక్షన్ ఉంది కాబట్టి వాట్ ఎవర్ రెవెన్యూస్ దే గెట్ అవుట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అండ్ సంథింగ్ టు డూ విత్ ఎలక్షన్స్ డెఫినెట్లీ అవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక ట్రేడింగ్ జంప్ వచ్చినప్పుడు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ బుక్స్ ఐదర్ ప్రాఫిట్ ఆర్ సమ్ లాస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సతీష్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 275 కాల్ ఆప్షన్ 7 రూపీస్ లో తీసుకున్నారట, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 290 పుట్ ఆప్షన్ 4 రూపీస్ లో తీసుకున్నారు, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఎస్ బ్యాంక్ 275 కాల్, ఐసిఐసిఐ బ్యాంక్ 290 పుట్. ఓకే అండి, అంటే యాక్చువల్ గా అంత 270 వైపు వెళ్ళేంత ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బేర్ మార్కెట్, బేర్ మార్కెట్ లో అయితే ఎస్ బ్యాంక్ అవుట్ పర్ఫార్మ్ చేసింది, మళ్ళీ ఈ రోజు ఒక 4% ఈరోజు ఓ మనకి వీక్నెస్ ఉంది కాబట్టి మన 270 దాటిపోయి మీకు బాగా పెరిగి మీకు లాభాలు వస్తాయితే నేను అనుకోను, కాబట్టి మీరు ఎగ్జిట్ కాండి. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకూడ అంత పడిపోతుంది అనేది చెప్పలేమండి, ఇంకా రిజల్ట్ మనకి ఉంది కాబట్టి రిజల్ట్ ముందు ముందే స్టాక్ హెవీగా పడిపోతుంది అయితే నేను అనుకోను. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో బాగా స్ట్రాంగ్ ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఒకటి రీసెంట్ కరెక్షన్ లో పెద్దగా పడలేదు కాబట్టి బెటర్ ఏదంటే ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి, మీరు చాలా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి ఐసిఐసిఐ పుట్టిన హోల్డ్ చేయండి, ఎస్ బ్యాంక్ పుట్టిన కాల్ కూడా హోల్డ్ చేయండి, నెక్స్ట్ ర్యాలీలో ఎగ్జిట్ కమని చెప్తాను. ఐసిఐ నెక్స్ట్ 1 or 2 డేస్ లో ఏమైనా ఎస్ బ్యాంక్ ర్యాలీ వస్తే ఎగ్జిట్ కమని చెప్తాను. నీలిమ మన కాలర్ ఉన్నారు. హెచ్సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్ అండి, నేను 48 లో తీసుకున్నాను, బాగా తగ్గింది కదా, ఇప్పుడే యావరేజ్ చేయొచ్చా? అండ్ మహీంద్రా లైఫ్ స్పేస్ లాంగ్ టర్మ్ కి బాగుంటుందా తీసుకోవచ్చా? బాలా గారు HR Info and the Mahindra Life Spaces. No, definitely. And HCL Info is basically a hardware reseller and it's hardware of all types. So, Gatanlo kuda velliki they had a tie-up with Apple, but I don't think that's working out anymore. So, basically this is not a great margin-based business. So, chala wafer-thin margins untayi kabatti average matram cheyyaddu unna HCL Info Systems. ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వస్తే డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ అండి. మహీంద్రా లైఫ్ స్పేసెస్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ ఓవరాల్ ఇన్ ద రియల్ ఎస్టేట్ స్పేస్. వీళ్ళు ఓన్లీ యూనో రియల్ ఎస్టేట్ లో ఎస్పెషలీ వీళ్ళు ఎస్ఈజెడ్స్ అండ్ యూనో హ్యూజ్ టౌన్షిప్స్ అవన్నీ కూడా కడతారు. లాంగ్ టర్మ్ కి కెన్ యూ బై మహీంద్రా లైఫ్ స్పేసెస్? ఐ థింక్ స్టాగర్డ్ మేనర్ లో నెక్స్ట్ 6 మంత్స్ కొనండి, ఎందుకంటే ఇట్స్ డీసెంట్ మేనేజ్మెంట్, గుడ్ మేనేజ్మెంట్. ఎందుకంటే మనకి బేసిక్లీ రియల్ ఎస్టేట్ లో చూడాల్సింది క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ మనకి రేరా కూడా వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అవన్నిటికీ స్ట్రిక్ట్లీ రూల్స్ అవన్నీ ఫాలో అయ్యి చేసేది మహీంద్రా లైఫ్ స్పేసెస్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ. కానీ స్ట్రాంగ్ అప్రిసియేషన్ అనేది మల్టీబ్యాగర్ టైప్ ఆఫ్ స్టాక్స్ అయితే కాదు కాబట్టి స్లోగా నెక్స్ట్ 3-6 మంత్స్ లో తీసుకోండి. ఎక్కడైనా 15-20% రిటర్న్స్ మీకు వస్తుంటే మాత్రం తప్పకుండా అమ్మండి, మీరు అన్నవే షేర్స్ అయితే కాదు. వినోద్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడైనా ఆప్షన్స్ చేసేందుకు ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే వీక్లీ బేసిస్ ఆ లేకపోతే మీరు ఓవరాల్ గా వాళ్ళకి క్లోజ్ అయిపోతున్నారు వీక్లీ వాళ్ళ క్లోజింగ్ ముందు? అవునండి, వీక్లీకి కొర తీసుకోవాలనుకుంటే 25,600 పుట్స్ ఏమైనా ఆల్రెడీ పడిపోయిందండి, బాగా పడిపోయింది. ఇది మార్నింగ్ మనం చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బాగా పడిపోయింది కాబట్టి పుల్ బ్యాక్స్ లో ఒక ర్యాలీ వచ్చినప్పుడు కూడా 25,600 పుట్స్ ని ట్రై చేయమని చెప్తాను. అయితే ఇప్పుడే కాదండి, కొంచెం రికవరీ కానివ్వండి, నిఫ్టీని రికవరీ కానివ్వండి, ఆ విధంగా చేయొచ్చు. ఈవెన్ పొజిషన్ ట్రేడింగ్ పరంగా కూడా మీరు 25,200 పుట్ ఆప్షన్స్ పొజిషన్ ట్రేడింగ్ పరంగా అంటే ఈ రోజుకి ఈ రోజు పక్కన పెట్టి నెక్స్ట్ వచ్చే వారానికో లేకపోతే నెక్స్ట్ ఈ మంత్ కో 25,200 పుట్ ఆప్షన్ ట్రై చేయండి. హైదరాబాద్ రవి కాల్ ఉన్నారు. నమస్తే,
జీ ఒకటి పర్లేదండి, స్టడీగా ఉంది అంటే ఈ రోజు పడింది, దానికి ముందుగా చూసుకుంటే క్లోజర్ గా 400 నుంచి 480 దాకా వచ్చింది. అయితే మీకు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతానికి జీ మీరు కాల్ ఆప్షన్ హోల్డ్ చేయండి, అటు రిజల్ట్ పరంగా కూడా బాగానే వచ్చాయి కాబట్టి. అయితే మార్కెట్ సపోర్ట్ లేదండి. నేను ఎందుకు కాల్ ఆప్షన్స్ వద్దంటున్నా అంటే మనకి మార్కెట్ సపోర్ట్ చేయటం లేదు. మార్కెట్ సపోర్ట్ చేస్తే మనకి ఈ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ మరింత స్ట్రాంగ్ అవుతాయి. అదే మార్కెట్ సపోర్ట్ చేయలేదు అనుకోండి, స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అవుతాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి. తర్వాత పిఎన్బి ఓవరాల్ ట్రెండ్, పిఎన్బి అనేది 60 ఆ లెవెల్లో బయింగ్ చేసే టైం అండి. 60-62, 70-72 దగ్గర ఎగ్జిట్ అయ్యే టైం అనమాట. అంటే మీరు ఈ లెవెల్లో మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకున్నారు, కరెక్ట్ కాకపోవచ్చు, ర్యాలీస్ లో ఎగ్జిట్ కానండి. పెద్దగా పిఎన్బి లో బాగా స్పాట్స్ వచ్చి బాగా పెరుగుతాయితే నేను అనుకోను, పిఎన్బిని ర్యాలీస్ లో మీరు కట్ చేసుకోండి. ఈవెన్ జీని కూడా జాగ్రత్తగా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో, రేపు ఎటు హాలిడే ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ర్యాలీ వస్తే జీని కూడా మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, బ్రిటానియా 5300 లో హోల్డ్ చేస్తున్నారట, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ తను, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా బ్రిటానియా? ఇట్స్ బీన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ అండి బ్రిటానియా ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్. సో రీసెంట్లీ మనకి ఆల్మోస్ట్ కరెక్షన్ కూడా ఆల్మోస్ట్ 20% ప్లస్ కరెక్షన్ అయింది, క్లోజ్ టు 7000 రూపీస్ దాకా వెళ్ళిన స్టాక్ ఇది. సో అక్కడ నుంచి కరెక్షన్ ఉంది. సో 5300 లో తీసుకున్నా యూఆర్ మేకింగ్ సమ్ వెరీ మార్జినల్ ప్రాఫిట్. లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చా? డెఫినెట్లీ ఉంచుకోవచ్చు అండి. ఎందుకంటే బ్రిటానియా ది నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో చాలా హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఉంది, అండ్ దే ఆర్ ట్రయింగ్ టు గ్రో యాజ్ ఎ టోటల్ ఫుడ్స్ కంపెనీ అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ కన్ఫెక్షనరీ అండ్ బేకరీ తప్పించి. నౌ దే ఆర్ గెటింగ్ ఇన్ టు డైరీ బిజినెస్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు యునో బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ సో అండ్ సో ఫర్త్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ డిక్లైన్స్ లో కొనుక్కోవచ్చు. ఓకే, ఈ నెల 23-25 మధ్య వైజాగ్ లో ఫిన్టెక్ ఫెస్టివల్ జరగబోతోంది. ఫైనాన్స్ సంబంధించిన అన్ని అంశాలను అక్కడ వాళ్ళు కవర్ చేయబోతున్నారు. ఫిన్టెక్ కంపెనీస్ అనుకోవచ్చు, ఆర్ ఈ బిట్కాయిన్ సంబంధించిన కంపెనీస్ అనుకోవచ్చు, ఇలా చాలా కంపెనీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పారిశ్రామికవేత్తలు ఈ వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ కి రాబోతున్నారు. 23-25 మధ్య వైజాగ్ లో జరగబోతుంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇవాళ జరిగింది, దానికి సంబంధించి జయ చౌదరి గారు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని పంచుకున్నారు, ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు వైజాగ్ ఫిన్టెక్ వ్యాలీని 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో వైజాగ్ ఫిన్టెక్ వ్యాలీ 1.0 ద్వారా పెద్ద పెద్ద కంపెనీస్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీస్, పేటిఎం లాంటి కంపెనీస్, లాట్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ కూడా మన దగ్గర రావడం జరిగింది. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ అని ఒక మెగా ఈవెంట్ ఈ అక్టోబర్ 22 నుంచి 25 వరకు ఇది కండక్ట్ చేస్తున్నాము. ఇది ఏషియాలోనూ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిన్టెక్ ఈవెంట్స్ అనమాట. ఈ ఈవెంట్ లో దాదాపు 2000 మంది గ్లోబల్ డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో తర్వాత 25 ది ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబల్ వాళ్ళంతా కూడా వస్తున్నారు. ఇది కాకోకుండా ఒక $1 మిలియన్ ఛాలెంజ్ కాంపిటీషన్ అని ది గ్లోబల్ 8 ఫిన్టెక్ డెస్టినేషన్స్ లో స్టార్టింగ్ ఫ్రమ్ అమెరికాలో చికాగో కాటి నుంచి న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ, తర్వాత టెలవీన్, ఇజ్రాయెల్, దెన్ హాంకాంగ్, ప్యారిస్, లండన్ అన్ని అయిన తర్వాత మళ్ళా ఇండియా స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కలిపి బెంగళూరులో కూడా కండక్ట్ చేశాము. ఇందులో చాలా వేల మంది స్టార్ట్అప్ కంపెనీస్ అక్రాస్ ది గ్లోబ్ దే ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ ది కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయిన కంపెనీస్ ఒక 40 కంపెనీస్ ను సెలెక్ట్ చేశాము. ఈ 40 కంపెనీస్ కూడా ఈ అక్టోబర్ 25 రోజు అది ఫైనల్ డెమో డేకి వస్తున్నారు. ఈ 40 కంపెనీ ఎక్కువ భాగం యూరోపియన్ కంపెనీస్, తర్వాత హాంకాంగ్ బేస్ కంపెనీస్, ఇజ్రాయలీ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ వాళ్ళంతా కూడా మేము ముందే చెప్పాము, ఎవరైతే ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 80-20 మోడల్ లో అంటే 20% అయినా దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ దానికి అందరూ ఒప్పుకున్నారు. సో ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్ట్ కి వైజాగ్ వేదిక కాబోతోంది. ఇంకొక అట్రాక్షన్ కూడా ఉంది, సోఫియా అని చెప్పి గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమ్మిట్ లో ఎవరైతే ఫస్ట్ హ్యూమన్ ఎయిడ్ సిటిజన్ ఉందో ఆ రోబో కూడా వైజాగ్ రాబోతుంది. సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు ఆ సోఫియాతో ముచ్చరించబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ సెమినార్ అండ్ సెషన్ కాబోతుంది అది. అండ్ ప్రస్తుతానికి ఆ నోట్ తో వోల్టరింగ్ వైండ్ అప్ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ 5.